శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్య పర్వంలోని అరవై ఆరవ భాగం దండకారణ్యంలో మారీచుండి వధించిన శ్రీరాముడు తొందరగా తన ఆశ్రమానికి చేరుతుండగా దారిలో అతనికి లక్ష్మణుడు కనిపించాడు రాక్షసులతో నిండి ఉన్న అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని రాముడు అతన్ని ప్రశ్నించాడు అంతటా లక్ష్మణుడు సీతాదేవి తనతో అన్న మాటలను రామునికి చెప్పాడు ఆ మాటలు విన్న రామునికి మనస్సులో ఆందోళన కలిగి తన తమ్మునితో గబగబా తన ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ వారికి వైదేహి లేని పర్ణశాల ప్రాణం లేని దేహంలా కనిపించింది వెంటనే రాముడు మూర్చిల్లాడు లక్ష్మణుడు తన అన్నగారికి తగిన ఉపచారాలు చేశాడు అనంతరం వారిరువురు సీతను వెతుకుతూ వెళ్తుండగా దారిలో వారికి నేలపై పడి ఉన్న ఒక పెద్ద గ్రద్ద కనిపించింది అది కూడా రాక్షసమాయ అని భావించి వారు ఆ పక్షిని బాణాలతో కొట్టబోయారు అది గమనించిన ఆ పక్షి అయ్యా నేను జటాయు అనే పక్షిని మీ తండ్రిగారైన దశరథ మహారాజుకు ప్రియ స్నేహితుణ్ణి అని అంది వెంటనే రామలక్ష్మణుడు గబగబా దాని దగ్గరికి వెళ్ళారు జటాయువు వారితో రావణుడు సీతను దొంగిలించుకుని పోతుండగా నేను అతన్ని అడ్డగించాను నేను ఆ రాక్షసునితో యుద్ధం చేసి ఇలా అయ్యాను వారిలా దక్షిణ దిక్కుగా వెళ్ళారు అని చెప్పి తన ప్రాణాలను విడిచిపెట్టాడు జటాయువు మరణానికి రాముడు చింతించి దానికి అగ్ని సంస్కారం చేసి అంత్యక్రియలు నిర్వహించాడు రామలక్ష్మణులు అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణిస్తుండగా వారికి రొమ్ము మీద కళ్ళతో పొట్టలో పెద్ద నోటితో వికృతంగా ఉన్న కబంధుడనే రాక్షసుడి కనిపించాడు కబంధుడు వాడికి గల పొడవైన బాహువులతో అక్కడికి వచ్చే జంతువులను చంపి తినే పెద్ద తిండిపోతు వాడు అటుగా వెళుతున్న లక్ష్మణుని పట్టుకున్నాడు కబంధునికి ఉన్న బలం వలన లక్ష్మణుడు అతని బారి నుండి విడిపించుకోలేకపోయాడు లక్ష్మణుడు తన అన్నగారితో అన్నా నేను ఎటువంటి దుస్థితిలో ఉన్నానో చూడు ఇతడు నన్ను తన పొట్టన పెట్టుకుంటాడు సీత నీవు కలిసి రాజ్యాన్ని హాయిగా పాలిస్తూ ఉంటే చూసే అదృష్టం నాకు లేదు కదా అని బాధపడ్డాడు అప్పుడు రాముడు లక్ష్మణా నీవు దిగులు పడకు నేను ఉండగా నీకు ఎప్పుడూ ఆపద వాటిల్లదు అని లక్ష్మణుడికి ధైర్యం చెప్పి తన పదునైన కత్తితో ఆ కబంధుని ఎడమచేయి నరికివేశాడు దాంతో లక్ష్మణుడు కబంధుని బారి నుండి విముక్తుడై తన కత్తిని తీసుకుని కబంధుని కుడి చేతిని కూడా నరికివేశాడు తరువాత వారు కబంధుని పొట్టను ఇరుపురక్కలా చీల్చివేశారు అంతటా కబంధుడు తన వికృత రూపాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని ధరించి వారి ముందు నిలిచాడు శ్రీరాముడు ఆశ్చర్యంతో ఇంతవరకు రూపంతో ఉన్న నీకు ఈ దివ్యరూపం ఎలా కలిగింది అని కబంధుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు అయ్యా నేను విశ్వావసుడనే పేరుగల గంధర్వుణ్ణి బ్రహ్మశాపం వలన నాకు ఈ రాక్షసరూపం రాగా నేడు మీ వలన నాకు శాప విమోచనం కలిగింది రావణుడని రాక్షసుడు నీ భార్యను అపహరించుకుని లంకకు తీసుకునిపోయాడు మీరు ఇక్కడి నుంచి చాలా దూరం ప్రయాణించిన తరువాత మీకు పంపా సరోవరం కనబడుతుంది ఆ సరోవరం దగ్గరలో ఉన్న ఋష్యమూక పర్వతం మీద వాలి సోదరుడైన సుగ్రీవుడనే వానరుడు తన నలుగురు మంత్రులతో నివసిస్తున్నాడు మీరు అతనితో స్నేహం చేస్తే అతని వలన మీ పని నెరవేరగలదు అని చెప్పి ఆ గంధర్వుడు రామలక్ష్మణుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రామసుగ్రీవుల స్నేహం పెదప రామలక్ష్మణుడు ఆ గంధర్వుడు చెప్పినట్లుగా చాలా దూరం ప్రయాణించి పంపా సరోవర తీరాన్ని చేరుకున్నారు అక్కడ వారు స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలను విడిచిపెట్టారు పిమ్మట అక్కడికి దగ్గరగా ఉన్న ఋష్యముఖ పర్వత సమీపంలో అలుపు తీర్చుకోవడం కోసం కూర్చున్నారు ఆ సమయంలో వానరప్ర వానరప్రభు అయిన సుగ్రీవుడు వారిని చూసి వారి వివరాలను తెలుసుకోవడానికి హనుమంతుడనే మంత్రిని నియోగించాడు కార్యాలను నిర్వహించడంలో స్థిరమైన సంకల్పం కలవాడు పరాక్రమవంతుడు మేధావి స్థిర చిత్తుడు మంచివాడు అయిన హనుమంతుడు రామలక్ష్మణుల సమాచారాన్ని గ్రహించి ఆ విషయాలను సుగ్రీవునికి తెలిపి రామసుగ్రీవుల మధ్య స్నేహాన్ని కుదిర్చాడు రావణుడు తనను తీసుకొనిపోతున్న సమయంలో సీతాదేవి ఋష్యమూక పర్వతం మీద పడవేసిన నగలమూటను సుగ్రీవుడు శ్రీరామునికి అందించాడు ఆ నగలను చూడగానే శ్రీరాముడు ఉద్వేగానికి గురయ్యాడు ఆ మూటను దాచి తనకిచ్చిన సుగ్రీవునికి ప్రత్యుపకారం చేయాలని నిర్ణయించుకున్న రాముడు రాజ్యాన్ని సుగ్రీవునికి అందజేస్తానని అందుకోసం వారిని సంహరిస్తానని శపథం చేశాడు అలాగే సుగ్రీవుడు సీతను రావణుని చెర నుండి విడిపించడానికి రామునికి సహాయం చేయడానికి సమ్మతించాడు వారంతా కలిసి కిష్కిందా పట్టణానికి వెళ్ళారు సుగ్రీవుడు వాలి ఇంటి ముందు నిలిచి తన జబ్బలను చేతులతో చరుస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు దాంతో వాలి సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధమవుగా అతని భార్య తార వాలిని ఆపి అతనితో సుగ్రీవుని వైఖరి ఈరోజు వింతగా ఉంది అతని వెనుక ఏదో బలమైన ప్రోత్సాహం ఉన్నట్లుగా తోస్తోంది పైగా దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు అతని తమ్ముడైన లక్ష్మణునితో కలిసి సుగ్రీవునితో స్నేహం చేశాడట రావణుడు శ్రీరాముని భార్యను అపహరించాడు ఆ విషయంలో సుగ్రీవుడు రామునికి సహాయం ఇవ్వడానికి అందుకు బదులుగా శ్రీరాముడు సుగ్రీవునికి సహాయం చేయడానికి ఇరువురు అంగీకారం కుదుర్చుకున్నారట ఇది నేను చారుల ద్వారా విన్న సమాచారం అందువలన ఇప్పుడు నీవు సుగ్రీవునితో యుద్ధానికి వెళ్లకు అని తన భర్తను హెచ్చరించింది తార మాటలకు వాలి నవ్వి పరాక్రమగర్వంతో యుద్ధానికి బయలుదేరి సుగ్రీవునితో ఓరి సుగ్రీవా యుద్ధంలో నేను నిన్ను ఎన్నోసార్లు తరిమి తరిమి కొట్టాను కదా అన్ని మార్లు సిగ్గులేక పారిపోయిన నీవు ఇప్పుడు ఏ ధైర్యంతో నా మీదకు యుద్ధానికి వచ్చావు అని ప్రశ్నించాడు అందుకు సమాధానంగా సుగ్రీవుడు నీ వలన భార్యను రాజ్యాన్ని కోల్పోయి ఇటువంటి దురవస్థను అనుభవిస్తున్న నేను క్రొత్తగా బావుకునేది ఏముంది అందువలనే నేను ధైర్యంతో నీ మీదకు యుద్ధానికి వచ్చాను ఈరోజు యుద్ధంలో నిన్ను సంహరించకుండా వెనుతిరగను ఇక మాటలు కట్టిపెట్టి యుద్ధానికి సిద్ధపడు అని అన్నాడు వాలిసుగ్రీవులు ఇరువురు ఉత్సాహంతో ఒకరితో ఒకరు కల తలబడి అక్కడ ఉన్న చెట్లను ఒకరిపై ఒకరు విసురుకుంటూ యుద్ధం చేశారు చెట్లు వారి శరీరాలను తాకి ముక్కలైపోయాయి చెట్లు నశించాక అక్కడున్న రాళ్లతో యుద్ధాన్ని కొనసాగించారు అవి కూడా వారిని తాకి చూర్ణమయ్యాయి దాంతో వారు చేతులతో ముష్టి యుద్ధం చేశారు వారు ఒకరికొకరు తీసిపోకుండా ఘోర యుద్ధాన్ని చేశారు వారి ద్వంద్వ యుద్ధం మదించిన ఏనుగుల పోరాటాన్ని పోలి ఉంది అన్నదమ్ములిద్దరూ ఒకే రూపంతో ఒకే విధమైన పరాక్రమంతో ఉండడంతో శ్రీరాముడు వారిని వేరువేరుగా గుర్తించలేక ఎవరిపై బాణాన్ని సంధించాలో తెలియక వారి పోరాటాన్ని చూస్తూ ఉండిపోయాడు రాముని పరిస్థితిని గుర్తించిన ఆంజనేయుడు ఒక చిగురుటాకుల దండను సుగ్రీవుని మెడలో గుర్తుగా వేశాడు వెంటనే శ్రీరాముడు ఒక అమోఘమైన బాణాన్ని సంధించడం అది వాలి రొమ్మును చీల్చివేయడం వాలి నేల కూడడం లెప్తపాటులో జరిగాయి ఆ విధంగా రాముడు వాలిని సంహరించి కిష్కిందకు సుగ్రీవుని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి గొప్ప కీర్తిని గడించాడు వాలి భార్య తార సుగ్రీవుని వశమయ్యింది అప్పుడు సుగ్రీవుడు శ్రీరామునికి నమస్కరించి మిత్రమా ఇక రాబోయేది వర్షాకాలం అది ప్రయాణానికి అనువుగా ఉండదు అందువలన వర్షాకాలం గడిచిన వెంటనే సీతను వెతకడానికి వానరాలను పంపుదాం అని చెప్పి రామలక్ష్మణులకు మాల్యవంతమనే ప్రదేశంలో విడిది ఏర్పాటు చేసి తాను కిష్కిందకు చేరాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు